బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు దూరంగా ఉండాలని కృష్ణప్రసాద్ నిర్ణయించుకున్నారు. అవును, నిన్న సీఎంఓ నుంచి పిలుపు వచ్చిన దానికి అయినా సీఎంఓకు వెళ్లలేదు వసంత కృష్ణప్రసాద్. పార్టీ నేతలు ఫోన్ చేసినా సరే రియాక్ట్ కాలేదు వసంత కృష్ణప్రసాద్. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కసరత్తులు ప్రారంభించింది. కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమందిని సీఎంఓ కార్యాలయానికి అక్కడ సీఎంఓకి పిలిపించి వాళ్ళకి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సంబంధించి చెప్పడం జరుగుతోంది. వాళ్ళతో చర్చలు జరపడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ సీఎంఓ కార్యాలయానికి వెళ్ళలేదు. సీఎంఓకి నుంచి అంటే సీఎంఓ నుంచి పిలుపు వచ్చినా సరే వెళ్ళలేదైనా. దీంతో దీనికి సంబంధించి ఆయన పార్టీ మారుతారు లేకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారనే ప్రచారం కూడా జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించుదాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏంటి వసంత కృష్ణ ప్రసాద్ ఎందుకు వెళ్ళలేదు? వసంత కృష్ణ ప్రసాద్ నిన్న పిలిచినట్టు తెలుస్తుంది. పిలిచినప్పటికీ ఆయన రాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేరు. హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ లేరు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ మీద వచ్చే రూమర్స్ ఎప్పుడు కాదు, దాదాపు 2 ఏళ్లుగా ఆయన మీద అనేక రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు, టీడీపీకి దగ్గరగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. అక్కడ ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ తో ఆయనకి విభేదాలు రావడం, ఆయన గడప మన ప్రభుత్వాన్ని వాయిదా వేసుకుని అమెరికా వెళ్ళిపోవడం, తర్వాత ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడే ఇద్దరి మధ్య సయ్యద్ గుజరాత్, ఇవన్నీ అనేక అంశాలు, అనేక ఇష్యూస్ అనేవి మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ తో జరిగింది. వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా వైసీపీకి వ్యతిరేక కొన్నిసార్లు కామెంట్లు చేయడం, చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కానీ లేకపోతే అమరావతి విషయంలో కానీ కొన్ని వ్యతిరేక కామెంట్లు చేశారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం మొన్న 1 వారం 10 రోజుల ముందు 11 మంది ఇన్ఛార్జీల మార్పు రోజు రాజీనామా చేస్తున్నారు. ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. నేను రాజీనామా చేయట్లేదు, వైసీపీలో కంటిన్యూ అవుతున్నారు, ఎంత ఫేక్ న్యూస్ అంటూ ఆయన ఖండించారు. అయితే ఇప్పుడు తాజాగా మైలవరం నుంచి ఆయనకి సీటు లేదు కాబట్టి ఆయన రాజీనామా పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మైలవరం సీటు ప్రస్తుతం మా మంత్రికి ఉన్నటువంటి పెడన ఎమ్మెల్యేకి ఉన్న మంత్రి జోగి రమేష్ కి మైలవరం సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దాన్ని ఉదయం కూడా కొన్ని ఛానల్స్ తో మాట్లాడుతూ జోగి రమేష్ అవసరమైతే మైలవరం వెళ్ళమన్నా వెళతాను, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని స్వాగతిస్తానని కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో మైలవరం సీటు జోగి రమేష్ కి కన్ఫామ్ అయిన నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. కానీ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారనేది బయట జరుగుతున్న ప్రచారం. కేసీఆర్ నాని ద్వారా ఆల్రెడీ ఆయన టచ్ లో ఉన్నారు. ఆయన కేసీఆర్ నాని నియోజకవర్గం ఎంపీగా ఈ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భం కూడా చాలా సందర్భాలు ఆయనతో 1-to-1 మాట్లాడిన సందర్భం కూడా చాలా సందర్భాల్లో చూసాము. కాబట్టి ఖచ్చితంగా టీడీపీతో టచ్ లో ఉన్నారు. కాబట్టి వైసీపీ ఆయన్ని సీటు నిరాకరించిందని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని ప్రచారానికి బలం చేకూరుస్తూ ఈ రోజు వసంత తన నిర్ణయాన్ని అంటే ఆన్ రికార్డు ఎక్కడా చెప్పలేదు కానీ ఆఫ్ ద రికార్డు గా ఆయన చెప్పారు. నియోజకవర్గంలో కూడా సర్క్యులేట్ ఈ న్యూస్ అంతా కూడా సర్క్యులేట్ అయిపోయింది. ఒక మహిళకి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ జోగి రమేష్ కే మైలవరం సీటు ఇచ్చే అవకాశం అంటే ఆ మహిళకు సంబంధించి ఎవరు అంటే మహిళ పేరు ఇంకా రాలేదు. ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. అది సీఎంఓ కూడా ప్రస్తుతం ఆ న్యూస్ అయితే వచ్చింది. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పులు, మంత్రుల స్థానాల మార్పులు తో కొంత గందరగోళం ఉన్నట్టు వైసీపీ ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ న్యూస్ తో కూడా కొంత గందరగోళం అయితే మైలవరం నియోజకవర్గంలో ఏర్పడిందని చెప్పాలి. వసంత కృష్ణ ప్రసాదే పోటీ చేస్తారని అందరూ భావించారు. ఆయన టీడీపీ అక్కడ మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు. టీడీపీ మీద విమర్శలు చేయరు కానీ దేవినేని ఉమా మీద మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు ఆయనే వెళ్ళిపోతున్నారు. లేకపోతే పార్టీ టికెట్ లేదని చెప్పడంతోనే ఆయన పార్టీ అనౌన్స్ చేసే కంటే ముందే ఆయనే నిర్ణయం తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయనని ఏమైనా చెబుతున్నారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ కొంత పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. కానీ ముఖ్యమంత్రి చొరవతో ఆ ఇష్యూస్ అనేది కూడా షార్ట్ అవుట్ చేశారు. కానీ ఇప్పుడు సడన్ గా ఎన్నికల ముందు వసంత ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన నిజంగానే అసలు ఏ పార్టీ తరఫున పోటీ చేయరా లేకపోతే కేవలం వైసీపీ నుండే దూరంగా ఉంటున్నారా దానిపైన క్లారిటీ ఆయన ఇవ్వాలి. కానీ రాజేష్ చూసాం, ఎందుకంటే పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కావచ్చు లేకపోతే పార్టీలో అసంతృప్తిగా ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ అధిష్టానంతో మాట్లాడుకుని ఆ క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న పరిస్థితి చూసాం. లాస్ట్ మినిట్ వరకు రిజైన్ చేసి బయటకు వచ్చిన వాడు కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భాన్ని మధ్య చూసాం. సో ఏంటి వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి సీఎంఓ నుంచి పిలుపు రాకపోయినా జగన్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నాలు అంటే అధిష్టానంతో నేరుగా మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అక్కడి నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందా?
అంటే అధిష్టానం నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత, అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆఫ్ ద రికార్డ్ గా ఆయనకు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి వసంత అక్కడ పార్టీ నుంచి వచ్చే లోపే ముందుగా నిర్ణయం ప్రకటిస్తే బాగుంటుంది. వాళ్ళు సీటు క్యాన్సిల్ చేశారు, సీటు ఇవ్వలేదనే ఒక నింద వేసుకునే బదులు దానికంటే ముందుగానే ఎక్కడ పోటీ చేయని ఒక మాట చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రకటన చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన ఈ రోజు ఆఫ్ ద రికార్డ్ గా తన సన్నిహితుడి వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఆయన మైలువారం వస్తే కనుక వాస్తవం ఏంటనేది ఆయన నోటి నుండే తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ కనుక ఆయన మాట్లాడితే, ఒకవేళ ఇదంతా ఫేక్ అని చెప్తారా లేకపోతే నిజంగానే ఎన్నికల్లో పోటీ చేయనని ఏమైనా చెప్తారని చూడాల్సిన అవసరం ఉంది. వివాదం వేరే పార్టీలకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఆయన, లేకపోతే వేరే పార్టీలు కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు, టీడీపీ కావచ్చు, ఇన్ఫాక్ట్ అక్కడ ప్రతిపక్షంగా ప్రెసెంట్ టీడీపీ కనిపిస్తోంది కాబట్టి టీడీపీ ఏమైనా ప్రయత్నం చేస్తుందా, లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్ నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతున్నారు టీడీపీలోకి? ఎస్, టీడీపీ వాళ్ళు ఎప్పటి నుంచో టచ్ లో ఉన్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. కిషన్ నాని అతనితో టచ్ లో ఉన్నారు. మైలవరం అనేది అటు మాజీ మంత్రి కాపు కమ్మ సమాజం వరకు, ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా అదే సమాజం. ఇప్పుడు ఒకవేళ వైసీపీ నుంచి జోగి రమేష్ బీసీ సమాజ వర్గానికి తీసుకొస్తే కనుక అక్కడ ఆల్రెడీ దేవినం మీద ఈజీగా గెలవచ్చు అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది. కానీ టీడీపీ మాత్రం ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వస్తే మైలవరం టికెట్ కేటాయిస్తారా లేదనిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సింది. అక్కడ దేవినేని ఉమ్మ చాలా బలమైన నేతగా ఉన్నారు, అక్కడి నుంచి ఎన్నో సార్లు పోటీ చేసిన నేపథ్యం ఉంది. ఒకవేళ వసంత వస్తే ఆయన సీటు త్యాగం చేస్తారనే దానిపైన ఇప్పుడు స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ వైసీపీ నుండి దూరం అయితే కనుక ఖచ్చితంగా టీడీపీలోకే వసంత కృష్ణ ప్రసాద్ వస్తారు. ఆ మధ్య అంటే దాదాపు ఏడాది కాలం కూడా ముందు కూడా ఇదే ప్రచారం జరిగింది. ఆయన గుంటూరు వెస్ట్ నుండి కూడా పోటీ చేస్తారు అనే ప్రచారం జరిగింది టీడీపీ నుండి. కానీ ప్రస్తుతం వసంత తీసుకున్న నిర్ణయం, ఎన్నికల్లో పోటీ చేయననే నిర్ణయం కేవలం వైసీపీ వరకు వర్తిస్తున్నా, పూర్తిగా టీడీపీ నుంచి పోటీ చేస్తారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సింది. వసంత వస్తేనే ఈ విషయం బయటకు వస్తుంది. ఆయన ఫోన్ కూడా అందుబాటులో ఎవరికి లేరు, నియోజకవర్గ నేతలు కానీ ఆయన అనుసరులు కానీ ఇదే గందరగోళం ప్రస్తుతం ఉన్నారు. పెద్ద ఎత్తున న్యూస్ బయటకు వచ్చే నేపథ్యంలో ఏం జరుగుతుందో ఒక టెన్షన్ కూడా అక్కడ మైలవరం నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నేతల్లో కూడా ఉందని చెప్పాలి. ఏదైనప్పటికీ ఇప్పుడు నియోజకవర్గ మార్పులకు సంబంధించి, ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కారణంగా ఖచ్చితంగా కొంత అసంతృప్తులు అయితే బయటకు వస్తున్నారు. దాంట్లో మొదటి వికెట్ గానే వసంత కృష్ణ ప్రసాద్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సీటు లేదని చెప్పారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సీటు లేదని మిగతా వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా ఇదే విధంగా రాజీనామా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్. మొత్తంగా అయితే మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. ఆఫ్ ద రికార్డ్ గా ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది.